నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక అధికార విపక్షాల మధ్య ఏక అభిప్రాయం కుదరకపోవడంతో పోటీ. బరిలో ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు వైఎస్ జగన్ లేఖ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని వెల్లడి. ఏపీలో మరో పథకానికి మంగళం పాడిన కొత్త ప్రభుత్వం. ఇంటింటికి రేషన్ పంపిణీకి స్వస్తి పలికిన బాబు సర్కార్ మళ్లీ పాత రేషన్ షాపుల విధానం తెస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటన. వైఎస్ఆర్సీపీ నేతల మీద కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు. మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కొలిమిగుండ్ల పీఎస్లో కేసు నమోదు. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ ఆఫీసుకు మున్సిపల్ అధికారుల నోటీసులు. బిల్డింగ్ కట్టేందుకు పర్మిషన్ లేదని, ఖాళీ చేయాలని ఆదేశం. పల్నాడు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి అధికారుల నోటీసులు. అన్ని అనుమతులు ఉన్నా పర్మిషన్ లేదంటూ బుకాయింపు. యనమల కుదురులో వైఎస్ఆర్సీపీ నేత షాపులు కూల్చిన అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతారు. నంద్యాల జిల్లా పీరుసాహెబ్పేటలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కట్టెలతో దాడి. జగ్గయ్యపేటలో డయేరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు. పట్టణంలో పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అసహనం. 10 రోజుల టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్ షాపులను మూసేయాలని ఆదేశం. 3వ రోజు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం. జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాత్కాలిక విరామం. నిధుల మంజూరుకు ప్రభుత్వం హామీ. జీవోలు విడుదల చేయకుంటే రేపు మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరిక. నేడు కేసీఆర్ రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని వినతి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై యాక్షన్కు బీఆర్ఎస్ రెడీ. స్పీకర్ అపాయింట్మెంట్ రాకపోతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం. సీఎస్ శాంతికుమారితో రక్షణ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల విలీన విధి విధానాలపై ఆరా. నాంపల్లి కోర్టులో నేడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో చిరుత లేదని తేల్చిన అధికారులు. ట్రాప్ కెమెరాకు చిక్కిన అడవి పిల్లి కదికలు నిర్ధారణ. కొమురం భీం జిల్లా గుండిలో వర్షాల కోసం పోచమ్మ తల్లికి పూజలు. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు వెనుకబడుతున్నాయని రైతుల ఆవేదన. మియాపూర్లో ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ శశాంక్. కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మేడ్చల్ జిల్లా సత్యనారాయణపురంలో కోడి పందాల స్థావరం గుట్టురట్టు. 11 మందిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. కూకట్పల్లి లూలు మాల్లో పోలీసుల తనిఖీలు. పార్కింగ్, షాపింగ్ మాల్ సిబ్బందికి భద్రతపై అవగాహన. కీసర పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న డీసీఎం బోల్తా. వెనుకాల వాహనాలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. ప్రోటెం స్పీకర్కు తెలిపిన ఇండియా కూటమి నేతలు. లికర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సీబీఐ. నేడు ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచనున్న అధికారులు. ఇండియా కూటమిలో చిచ్చు రేపిన లోక్సభ స్పీకర్ ఎన్నిక. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీఎంసీ. స్పీకర్ అభ్యర్థి గురించి సంప్రదించలేదంటూ అలక. టీ20 ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రతిభ. ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్కు చేరిన జట్టు.